హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తమ్ముళ్ళ చూసినట్టయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి షిరిడీకి వెళ్తున్నాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా డేస్ నుంచి షిరిడీ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. కాకపోతే ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. మేమైతే ఇక్కడ నుంచి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం, ఎస్పీఆర్ ట్రావెల్స్. కాకపోతే ఈవినింగ్ టైం కాబట్టి మనకి హెవీ వెహికల్స్ సిటీలో ఎలా ఉండదు, అందుకని మనల్ని ఇలా ఇలా మినీ బస్సెస్లో స్టాప్స్ ఇస్తారు. ఎక్కించుకొని మనల్ని మెయిన్ బస్కి తీసుకెళ్తారు, అది మియాపూర్లో ఉంది. అండ్ ఇక్కడైతే మేము బస్ ఎక్కేసాం, చూసుకుంటున్నాం సీట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. బస్ కూడా బాగుంది, నీట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది బస్ అయితే. టికెట్ ప్రైస్ కూడా అంతే ఉందనుకోండి, కంఫర్ట్ ఎలా ఉందో టికెట్ కూడా అలానే ఉంది మనకి. షిరిడీకి స్టార్ట్ అయ్యాము. బస్ అయితే కంఫర్టబుల్గా ఉంది. మా డాడీ ఇంకా తమ్ముడు ఆ ముందున్నారు. అండ్ మా నాన్నమ్మకి లోవర్ బుక్ చేశాం, ఇంకా నేను మా మమ్మీ ఇలా అప్పర్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడే అయితే స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ నేను మళ్ళీ మన తినడానికి ఆపుతారు ఏమో, అప్పుడు మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను మీకు. బస్ అయితే బాగుంది, ప్రెజెంట్ ఎక్కిన ఎలా ఉన్నామా? బస్ బాగుందా? సూపర్ సూపర్ ఉందంట మా మమ్మీకి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అది సూపర్ ఉందంటుంది. ఎక్కడికి వెళ్తామో చెప్పమ్మా మన వాళ్ళకి. మ్యామ్ షిరిడి షిరిడి ఎందుకు వెళ్తున్నామో చెప్పు. షిరిడి ఎందుకు వెళ్తున్నాము అని మీకు డౌట్ ఎందుకు ఉందని మమ్మీ క్లారిఫై చేస్తాను. ఎందుకు వెళ్తామమ్మా షిరిడి చెప్పమ్మా? మా బాబు కోసం అమెరికా వెళ్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, కొడుకు అమెరికా వెళ్తుంటే కొడుకు కోసమే ఉంటారు ఈ అమ్మలు అయితే. కూతుర్ల గురించి ఎవరు పట్టించుకోరు. షిరిడి షిరిడి అంటే వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం కొడుక్కి వీసా రాగానే ఫస్ట్ నెక్స్ట్ ప్లాన్ షిరిడి షిరిడి అని తీసుకెళ్తున్నారు. అలా ఉంది. ఓకే, మళ్ళీ మేము తినేటప్పుడు కలుస్తాము. అండ్ ఇక్కడ మా జర్నీ టు షిరిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో డాబా దగ్గర ఆపితే మేము లైట్గా ఫుడ్ తీసుకున్నాము. కానీ ద వర్స్ట్ థింగ్ హ్యాప్ ఈ జర్నీలో అయిందంటే వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్. మహారాష్ట్ర రోడ్స్ అండి, నాకు చెత్త అని ముందే తెలుసు, ఇంకా చెత్తగా తయారయ్యాయి. ఎక్కడ చూసిన గుంతలు. బస్ అసలు ఎత్తి 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 పడేసింది బస్సు మొత్తము. మాకే అసలు చాలా అదిగా అనిపించింది ఇక్కడికక్కడ. ఇంకా మా నాన్నమ్మకైతే పాపం బాగా అసలు తట్టుకోలేకపోయింది, కడుపంతా తిప్పేసింది. ఇంకా మన ఏజ్ వాళ్ళే తట్టుకోలేకపోతే ఇంకా వాళ్ళ ఏజ్ వాళ్ళు అమ్మో ఘోరంగా ఉండే అప్పుడైతే. కానీ ఎలాగోలా లాస్ట్గా ఫైనల్గా షిరిడి అయితే రీచ్ అయిపోయాం. ఇది ఎస్పీఆర్ ట్రావెల్స్ వాళ్ళ హోటల్ అనమాట, మన తెలుగు వాళ్ళది అది. అయితే జనరల్గా 700 రూపీస్ అనుకుంటా రూమ్, కానీ మేము 5 మెంబర్స్ ఉన్నాం, మాకు కొంచెం పెద్ద రూమ్ ఇవ్వాలి కాబట్టి మాకు 900 రూపీస్ తీసుకున్నారు. రూమ్ కూడా ఓకే, డీసెంట్గా ఉంది. మనం పెట్టిన అమౌంట్కి అంతా రూమ్ చాలా బాగుంది, ఎందుకంటే మనం మార్నింగ్ దర్శనానికి వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్కే వస్తాము. అండ్ మనకి 2 బెడ్స్ ఇచ్చారు, ఒకటేమో సింగిల్ కాట్, ఒకటేమో డబుల్ కాట్ బెడ్. ఒక నీట్గా ఉంది. నేనైతే ఫస్ట్ వెళ్ళి రెడీ అయిపోయాను, మళ్ళీ లేట్ చేశాంటారు నన్ను. ఇక్కడ డ్రెస్ కనిపించట్లేదని మంచం ఎక్కి మరీ చూస్తున్నాను నా డ్రెస్ ఎలా ఉంది అని మీకు చూపిద్దామని చెప్పి. ఇది బయటపై నేను మ్యాక్స్లు తీసుకున్నాను ఈ టాప్. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారండి, రెడీ అయిపోయి మాకులు అవుతుంది అందరికీ. టిఫిన్ తినాలి టిఫిన్ తినాలంటే నేను సన్స్క్రీన్ పోయాలి అది పోయాలి అని చెప్పి కొంచెం రెడీ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళా మేము రెడీ అవ్వడం మాత్రం ఆపం, అంటే మనం కొంచెం డీసెంట్గా కనిపించాలి కదండి. ఏదో రెడీ అవ్వకపోతే బాగోలేదు బాగుండమని కాదు, ఏదో రెడీ అయితే అది మనకి కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి రెడీ అవ్వ. అందరు టిఫిన్కి వెళ్ళిపోయారు. మా డాడీ ఏమో నా కోసం వెయిట్ చేస్తాను, ఎప్పుడు వస్తుంది అని. ఇంకా వెయిట్ చేయలేక లైట్ ఆపేసి మరీ వెళ్ళిపోయాడు. ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చాం. మా మమ్మీ నాన్నమ్మ ఇంకా తమ్ముడైతే ఆల్రెడీ టిఫిన్కి వెళ్ళారండి. నేను కొంచెం లేట్ అయింది కాబట్టి తర్వాత మేము మెల్లగా లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎదురుగానే టిఫిన్ ఉంది, మళ్ళీ గుడికి వెళ్తే ఎప్పుడు తింటామేమో లేట్ అవుతుందని ఇంకా ఇక్కడే తినేసాము. మన ఆంధ్ర వాళ్ళదే ఉంటేను. కాకపోతే టిఫిన్ అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు మాడిపోయిన దోశ. అసలు ఎందుకు తిన్నామరా బాబు అనిపించింది, తినట్టే లేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తే బాగానే ఉంటుంది కానీ ఏమో ఇంకా సర్లే తినేద్దాము ఇంకా ఆకలి అవుతుంది కదా అన్నట్టు తిన్నాం. కానీ ఎవ్వరం సరిగ్గా తినలేదు, సాటిస్ఫైడ్గా అసలు ఏమీ లేవు. ఇంకేదో తినకపోతే ఎనర్జీ ఉండదు వంటలో అన్నట్టు. మీరు ఒకవేళ ఇప్పుడు చూసుకున్న టేబుల్ పైన అందరం వదిలేసి ఉంటాము. పాపం మా డాడీ ఒక్కడే ఇంకా తినాలి కాబట్టి తింటున్నాడు. పాపం అందరూ వదిలేసి మా డాడీ అది ఉంటాడు.
అది ఎప్పటి నుంచో అలానే వస్తుంది. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి అలా చేస్తారనమాట. ఇక్కడ ఎస్బీఆర్ వాళ్ళది మనకి ఫ్రీ వెహికల్ కూడా ఉంటుంది గుడి వరకు, ఇంకా అందులో ఎక్కేశారు. మా మమ్మీ వాళ్ళు అందరు ఫుల్ స్వెటర్లు వేసుకొని ఉన్నారు. మేము స్టైల్గా చలి ఉండదు తక్కువ ఉండదులే అనుకోని అలా ఇలా నాకేమో ఫుల్ చలి పెట్టింది. స్వెటర్ వేసుకోవచ్చు కదా అంటే స్వెటర్ వేసుకుంటే నా డ్రెస్ కనిపించదు అని చెప్తున్నాను. ఇంకేం చేస్తాను, ఫుల్ మా మమ్మీని అతుక్కొని కూర్చున్నాను, అంత చలిగా ఉంది అసలు. కాబట్టి ఎప్పుడైనా స్టైల్కి పోకూడదు, కంఫర్ట్ చూసుకోవాలనేది ముఖ్యం. కానీ అది మనం ఎప్పుడు ఫాలో అవ్వం, మనం సఫర్ అవ్వాలి కానీ చూడడానికి మాత్రం నీట్గా ఉండాలనుకుంటాం. ఇలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, చాలా ఇయర్స్ కాదు 4-5 ఇయర్స్ అయిందనుకుంటూ వచ్చి, 4-5 ఇయర్స్కి చాలా చేంజ్ ఓవర్ అసలు నేనే గుర్తుపట్టలేపా. ఇంకెక్కడ కుక్కలు చూసారు, ఏదైనా కుక్కలు అంటే చాలా చాలా ఇష్టం. స్ట్రీట్ డాగ్స్ కానీ ఏదైనా కానీ షిరిడీలో కుక్కలు మాత్రం నాకు సూపర్ నచ్చాయి. అసలు మస్తు హెల్దీగా ఉన్నాయి, పైల్వాన్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి బాడీలు పెంచి. డాడీ దానికి బిస్కెట్, డాడీ పాపం అని చెప్పి బిస్కెట్ పంపించేస్తే ఎంత స్టైల్ పడ్డాయంటే అవి చీ ఇంత చీప్ ఫుడ్ మేము తినమన్నట్టు చూసాం. మమ్మీ పెడుతున్నా తినట్లేదు ఒక్కటి కూడా, అది తెల్ల తింటుందంటే అది కూడా అంతే చేసింది. కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి తిన్నాయనుకోండి, అది వీడియో తీయలేదు. ఇక ఇప్పుడైతే ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు అన్ని షాప్స్ అలా కూడా ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు నాకు తెలిసి 7:30 or 8 అలా అయిందనుకుంటా. షిరిడీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మా తమ్ముడు యుఎస్ వీసా అప్రూవ్ అయింది, వాడు యుఎస్ వెళ్తున్నాడు అని ఒక రీజన్ అయితే, నేను సాయిబాబా దివ్య పూజ చేశానన్నమాట. ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి దాని ముడుపు ఉంటుంది. మీకు ఎవరికైనా పూజ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనము 5 weeks 7 weeks తర్వాత 12 అనుకుంటా నేను, 12 అక్కడ వరకు గుర్తుంది. మాక్సిమం నేను 5 weeks చేస్తాను లేదంటే 7 weeks చేస్తాను, 5 Thursdays 7 Thursdays. కాబట్టి మనము ఒక ముడుపు అనేది కడతామన్నమాట పూజ చేసినప్పుడల్లా. ఆ ముడుపుని మనము షిరిడి హుండీలో వేస్తాము. తర్వాత మనం సాయిబాబా దివ్య పూజ బుక్స్ పంచేసి ప్రసాదం పంచి మనకు కుదిరినప్పుడు మనం పెట్టుకొని మన దగ్గరలో ఉన్న సాయిబాబా గుడిలో కూడా మనం ఇవ్వచ్చు. నేను స్టార్టింగ్ కొన్ని అలానే ఇచ్చాను. మన దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్లో కొన్ని వేసాను, మా దగ్గర సాయిబాబా టెంపుల్లో కొన్ని వేసాను. పర్టికులర్గా షిరిడియే వెళ్ళి వేయాలి, అప్పుడే మనల్ని బాబా కరుణిస్తాడని ఏం లేదు. కాబట్టి నేను ఆ ముడుపులన్నీ కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని సారీ కొన్ని ఏంటి కలెక్ట్ కాదు, పూజ చేసి పెట్టుకున్నాను. అవి తెచ్చి బాబాకి ఇద్దామని కూడా మనం అవుతుంది. ఇంకా 3 అవర్స్, ఆ రోజు థర్స్డే ఫుల్ రష్, 3 అవర్స్ తర్వాత అప్పుడు దర్శనమే ఇలా బయటకు వచ్చాము. చాలా మారిపోయింది అసలు షిరిడి అయితే. నేను వచ్చినప్పుడు ఇంత షాపింగ్ షాపింగ్ ఉంటుండే, కానీ ఇంత షాపింగ్ అసలు లేకపోతుండే. షాపింగ్ చాలా పెరిగిపోయింది, జనాలు అలానే పెరిగారు. అండ్ ఎక్కడికక్కడ బ్యారిగేట్స్, దేవుడు కనిపించకుండా ఏం లేకుండా చాలా స్ట్రిక్ట్గా చేసేసారు మొత్తం. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ షాపింగ్ ఒకసారి చూస్తే వదలదనమాట. అయితే ఆగాగి షాపింగ్ చేస్తుంటే మా డాడీ ఇంకా పదండి అమ్మ పదండి, మీరు తర్వాత షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే పొద్దున్న 7:30కి తిన్నాము, మళ్ళీ దర్శనం అంత అయ్యేసరికి 1:30 2 అవుతుంది. మార్నింగ్ సరిగ్గా తినలేదని చెప్పాం కదా, అందరికీ ఫుల్ కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఒక మంచి ఫుడ్ పాయింట్ చూసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే పక్కనంతా మనకి రైట్ సైడ్లో కానీ కొత్త కట్టిన బిల్డింగ్స్ అనమాట. సేమ్ తిరుపతి లాగా రూమ్స్ పెట్టేసి ఆ రూమ్ నుంచి పైకి పంపించి మళ్ళీ ఆ పైనుంచి ఇంకొక కాంప్లెక్స్కి పంపించి లిటరల్గా అసలు ఇంత ఘోరంగా చేశారంటే, మరి అది దేవస్థానం వాళ్ళు చేశారు, మరి వాళ్ళకి రష్ ఎక్కువ అవుతుందని చేశారు, నాకైతే తెలియలేదు. కానీ చాలా నాకు నైతే నచ్చలేదు. ముందులాగా మనల్ని కింద నుంచే పంపిస్తుంటే విత్ ఇన్ 1/2 hour 1 hour దర్శనం అవుతుంది, అలాంటి దాన్ని ప్రొలాంగ్ చేసి 4 అవర్స్ పెట్టారు. ఇక్కడ మా నాన్నమ్మ అయితే సీనియర్ సిటిజన్ దాంట్లో వెళ్ళిపోయారన్నమాట, కాబట్టి తను ఆల్రెడీ తన దర్శనం విత్ ఇన్ 1/2 hour అయిపోయింది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మేము కూడా రూమ్కి వెళ్ళేసి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళేసి అక్కడ దగ్గరలో ఏదన్నా రెస్టారెంట్ అట్లుంటే. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ మాత్రం మంచిగా మా టాపమ్మతోటి సీనియర్ సిటిజన్ దాంట్లో గంటలో చేసుకుంది దర్శనం. మమ్మల్ని మాత్రం 3 గంటలు చేపించింది కదా మమ్మీ. అవునండి, చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీని చూడండి. అమాయకురాలు కనిపిస్తుంది కానీ ఆ అమాయకురాలు కాదు అసలు, ఎవరు నమ్మకండి మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. మార్నింగ్ అంతా ఎండ వచ్చి మార్నింగ్ అంతా చలిగా ఉంది, ఇప్పుడేమో ఎండ వచ్చింది. దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది.
దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది, మంచిగా పీస్ఫుల్గా నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కొంచెం తినేసి, మార్నింగ్ టిఫిన్ కూడా అంతేం బాగాలేదు, ఇప్పుడు కొంచెం తినేసి ఏమైనా షాపింగ్ చిన్న చిన్నవి చేసుకొని ఇంకా నైట్కి మాకు మేమైతే ఇంకా చాలా దూరం వెళ్ళలేకపోయాము. ఇంకా హోటల్ ఆ బయట నుంచి రాగానే ఎవరైనా బస్సులో ట్రావెలింగ్ చేస్తుంటే వాళ్ళకి తెలుసు ఎస్బీఆర్ ట్రావెల్స్ అవన్నీ ఐడియా ఉంటుంది. బయటకు రాగానే సమ్ ఇది దీని పేరు నాకు గుర్తురాట్లేదే, హైదరాబాద్ దమ్ బిర్యానీ నేను వీడియో తీసాను మీరు చూడండి అని ఉంది. ఎవ్వరు లేరు జనాలు మేము వెళ్ళినప్పుడు, అది ఢాబా అనమాట. నేను అనుకున్నా ఎవ్వరు లేరు జనాలు, మనం ఒక్కలే ఉన్నాం, ఇక్కడ ఎలా ఉంటుందో రా బాబు, ఇంకా అయినట్టే నా పని, ఇంకా ఈరోజు అంతా పస్తులు ఉండాలేమో అని ఫీల్ అయ్యాను. కాకపోతే చాలా బాగుంది ఫుడ్ అయితే. మేమైతే నాన్ వెజ్ తినలేదు, గుడికి వెళ్ళి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వెజ్ కూడా చాలా బాగుంది. మేము పన్నీర్ తర్వాత బటర్ నాన్, బటర్ నాన్ ఇస్ హైలైట్, చాలా బాగా చేశారు బటర్ నాన్ అయితే. తర్వాత ఇంకేం చేసాం, వెజ్ బిర్యానీ యావరేజ్, ఇంకోటి ఏంటబ్బా దాల్ కిచ్డీ, ఎస్ ఎస్ దాల్ కిచ్డీ అయితే సూపర్ ఉంది, చాలా బాగా అనిపించింది ఫుడ్. నేనైతే గట్టిగా అంటే గట్టిగా తిన్నాను, ఇంకా దొరికిందే రా ఛాన్స్, పొద్దు నుంచి ఏం తినలేదు, మళ్ళీ 3 గంటలు బాబా కోసం లైన్లో వెయిట్ చేయించారని చెప్పి ఇట్లా కడుపులో అన్ని ఎలకలు పరగెడుతున్నాయి, ఎలకలు హార్స్లు గుర్రం అన్నీ పరిగెడతాయి మాకైతే కడుపులో. ఇంకా మా నాన్నమ్మ అయితే రూమ్లోనే ఉన్నారు, రాలేనన్నారు, అందుకే మేము పార్సల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఫుడ్ చాలా అమేజింగ్ ఉంది, ఎవరైనా అక్కడ దిగితే ఈ డాబాలో ట్రై చేయండి. జనాలు లేరంటే అనిపిస్తారు డాబా కాబట్టి నైట్ టైం వస్తారంట జనాలు బాగా. ఆర్డర్ కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చారు అసలు, నేను ఎప్పటికి ఇస్తారు బాగా ఆకలి అవుతుంది 30-40 మినిట్స్ తీసుకుంటారు అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్ ఉన్నారు. మనం ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ 10-15 మినిట్స్ మనకు ఆర్డర్ వచ్చేసింది. ఇక్కడ మా తమ్ముడు అయితే తినలేక చేస్తున్నాడు, వాడు అంతే అండి ఆశగా తెప్పించుకుంటాడు కానీ ఏమి తినడు. రాయల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇదే అండి, ఎస్బీఆర్ ట్రావెల్స్ హోటల్ పక్కన ఉంటుంది. ఇంకా పార్సల్ తీసుకున్నాం బిర్యానీ, నేనేమో ఇంకా కుక్క పిల్లలు చూసాను ఎంతో క్యూట్గా ఉన్నాయో బుజ్జిది, నేను ఇంకా పార్సల్ ఎట్లయినా తినాం మనము, వాడు కూడా తినడని చెప్పి ఇంకా వాటికి కొంచెం వేసాము, అట్లీస్ట్ అవైనా తింటాయి కదా అని. మీకు లిటరల్గా చెప్తున్నానండి, అవి ఎంత నీట్గా తిన్నాయి, మా తమ్ముడు అంత నీట్గా తినలేకపోయాడు, అంత చిన్నవైనా అసలు భలే తిన్నాయి అసలు పెట్టంగానే. తర్వాత మా అబ్బాయి ఇంకా డాడీ అయితే రూమ్లో రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మన లేడీస్కి ఏం పని అండి, ఏదైనా ప్లేస్కి వస్తే షాపింగ్ చేయకపోతే మన మనసు అబ్బా పీక్తూ ఉంటుంది, అందుకని ఇంకా నేను మమ్మీ మా నాన్నమ్మ షాపింగ్కి వచ్చాము, కొంచెం ఇంటి పక్కన వాళ్ళకి కూడా తీసుకుందాం ప్రసాదాలు అలా తీసుకుందామని. చాలా షాపింగ్ ఆప్షన్స్ వచ్చేసాయి, చాలా వరకు మన దగ్గర లోకల్గా ఉండేవే ఉంటాయి, కాకపోతే ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం, అప్పుడు స్పెషల్గా అనిపిస్తుంది అని తప్పితే ఇంకేమీ లేదు, కొత్తగా అని ఏమి లేవు. ప్లస్ ఎవరైనా కొత్తగా షిరిడీ అటు వస్తుంటే మీరు ఒక 3-4 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే ఓన్లీ షిరిడీయే కాదు, మనం అక్కడ నాసిక్ తర్వాత త్రయంబకేశ్వర్ అండ్ శని దేవాలయం శని శిగ్నాపూర్ చూడొచ్చు, తర్వాత అజంతాలో అజంతా కేవ్స్, మళ్ళీ ఔరంగాబాద్లో మనకి ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్మహల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మేము 3-4 టైమ్స్ విజిట్ చేసాం కాబట్టి మేము అవన్నీ ఎప్పుడో కవర్ చేసాము, మీరు ఎవరైనా వస్తే అవి కూడా పనిలో పని కవర్ చేసుకొని వెళ్ళచ్చు. ఇందాక నేను సాయిబాబా దివ్య పూజ గురించి కూడా మీకు చెప్పాను, ఇదేంటంటే చాలామంది అంటారు ఇప్పుడు ఏంటి పూజలు చేస్తేనే మన కోరికలు నెరవేరుతాయా లేదంటే అవ్వవా అని కాదు, అది జస్ట్ మన నమ్మకం అంతే, మనల్ని ఒక పవర్ అనేది మనల్ని నడిపించాలి, పాజిటివ్ వైబ్ అనేది ఎప్పుడైనా ఉండాలి, అప్పుడే కదా మనం ఏదైనా పని చేయాలనుకునేది. అంటే మనం ఏం చేయకుండా మొత్తం దేవుడి పైన వదిలేయాలని కూడా కాదు, నేను చేయను బాబాని నువ్వే చేయను కాదు, మన ప్రయత్నం మనం చేసి రిజల్ట్ తెలియనప్పుడు మనము దేవుడి పైన కొంచెం పాజిటివ్గా పెట్టుకుంటే బాగుంటుంది, అదే మనల్ని నడిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేదో దివ్య పూజ చేసేసాను నా కోరికలన్నీ నెరవేరుతాయంటే, నేను ఫస్ట్ నేను చేసినప్పుడు అసలు నేను అనుకున్నది జరగను కూడా జరగలేదు ఇప్పుడు వరకు, అయినా నేను దానివల్ల ఏం స్టాప్ చేయలేదు, దానివల్ల నాకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ ఒక ప్రశాంతత వస్తుంది కాబట్టి నేను అది కంటిన్యూ చేస్తున్నా. దానివల్ల సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా నేను ఆలోచించలేదు, సక్సెస్ అయినప్పుడు ఓకే బాబా వల్ల సక్సెస్ అయిందని అనుకుంటున్నాను, ఫెయిల్ అయితే సర్లే మనకి దీనికంటే
మంచిది రాసి పెట్టుందని నేను వదిలేస్తున్నాను. అలానే జరుగుతున్నాయి కూడా. ఇంక ఇక్కడ మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము షిరిడి నుంచి. అయితే ట్రైన్ ఇప్పుడు నాగర్సోల్ స్టేషన్ నుంచి, ఫ్రీక్వెంట్గా షిరిడి విజిట్ చేసే వాళ్ళకి నాగర్సోల్ ఐడియా ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచే మనకి ట్రైన్ ఉంటుంది. మీరు నమ్ముతారు నమ్మరు, ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూడండి, నాగర్సోల్ ఈజ్ ప్యూర్లీ మన తెలుగు వాళ్ళ కోసం కట్టిన రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ మాస్టర్ టికెట్ వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు అక్కడ మరాఠోళ్ళు అయితే నాకు కనిపించలేదు. మొత్తం మనోళ్ళే, ఇంకా మనోళ్ళు ఖాళీ అయిపోతే ఆ ట్రైన్ తర్వాత, అజంతా ట్రైన్ తర్వాత ఇంకొక పురుగు కూడా కనిపించదు అక్కడ, అలా ఉన్నారు. ఇంకా అదే తెలుగు స్టేషన్ అని పెడితే దానికి పేరు మాత్రం సూపర్గా సెట్ అయిపోతుంది, హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా షిరిడి ట్రిప్ అయిపోయింది, రిటర్న్ టు హైదరాబాద్. కానీ వీడు మాత్రం గోయింగ్ టు, అవి ఇదే పెడతాను అవి క్లిప్ బాగా, సరేనా? అబ్బా నువ్వు పెద్ద ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు చూడగల అమ్మో అయ్యో అని చెప్పి ఏదో ఊరికే కుక్కలకి ఫుడ్ పెడుతుంది ఈమె, డాగ్లు ఎవరైనా టోవర్ యాక్షన్ అని అనుకోకండి. షిరిడీలో కుక్కలు చాలా చాలా ఫ్రెండ్లీ. అసలు అసలు ఏదైనా బ్రీడ్ కుక్క పనికి వస్తుంది ఇప్పుడు ఆ కుక్క ముందు, సేమ్ హిమాలయాల పెరిగే కుక్కలా ఉంది, సేమ్ హస్కీ లాగా, కాబట్టి చాలా క్యూట్గా ఉందని అలా మీకు చూపిస్తున్నాను కూడా. అండ్ ఫైనల్గా మేమైతే జర్నీ చేసి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా, షిరిడి ట్రిప్ కంప్లీట్ చేసుకొని. అండ్ దీని తర్వాత నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను సాయిబాబా దివ్య పూజ చేసా వీడియో నా దగ్గర ఉంటే మీకు ఊరికే రిఫరెన్స్గా ఉంటుందని పెట్టాను. ఎలా చేసాం ఏంటని, ఫస్ట్ మనం ముందు రోజే ముడుపు తీసుకోవాలి. ముడుపు అంటే వైట్ కలర్ క్లాత్ని పసుపులో ముంచి ఆ క్లాత్లో మనం 1 రూపీ 2 రూపీస్ అలా పెట్టి ముడుపులాగా కట్టాలన్నమాట. కట్టి 108 అష్టోత్తరాలు ఉంటే మీకు బుక్ దొరుకుతుంది, అది చదువుతూ పూలతో పూజ చేయాలి. ఇంకా ప్రసాదం కూడా ఓ భారీ భారీ ప్రసాదాలన్నీ వండేయకండి, జస్ట్ కిచడీ ఒకటి వండితే చాలు. అండ్ ఇది మాత్రం తినే చేయాలి, తినకుండా చేస్తే బాబా అస్సలు ఒప్పుకోడు. మనం టిఫిన్ ఆర్ లంచ్ ఏదో ఒకటి తినే పూజ చేయాలన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీకు రిఫరెన్స్ ఉంటుంది, ఇంకా డీటెయిల్ వీడియోస్ చాలా ఉన్నాయి, నేను ఏమైనా తప్పు చెప్పినా మీకు అందులో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న షాపింగ్ చేశాను కదా, అది మీకు చూపిస్తున్నాను. అదే బాబా అది కార్లో పెట్టాల్సింది, కానీ నాకు అది బాగా నచ్చి మీకు చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మేము కొన్ని కిస్మిస్ తీసుకున్నాము, ఎవరైనా విజిట్ చేస్తే కిస్మిస్ మాత్రం పక్కా తీసుకోండి, చాలా బాగున్నాయి అక్కడ. అండ్ కొంచెం బ్యాంగిల్స్, దిష్టి దారము, ఏదో బ్రేస్లెట్, ఇంకేం తీసుకున్నాము, ఫోటో ఫ్రేమ్, చిన్న హారతి పళ్ళం, ఇంకా మా పక్కన చిన్నపిల్లల కోసం చైన్స్ లాంటివి అవి తీసుకున్నాము. కిస్మిస్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకటేమో 100 కేజీ ఉంది, ఇంకొకటి కూడా సమ్ 500 గ్రామ్స్ ఉంది, అవి ఇంకొంచెం పెద్ద కిస్మిస్, కానీ చాలా వర్త్ ఉన్నాయి. మన దగ్గర చాలా కాస్ట్లీ ఉన్నాయి, మా మమ్మీ చెప్పేది నాకు తెలియదండి, మళ్ళీ నన్ను తిట్టుకోకండి. ఇంకా పేడ తీసుకున్నాము, ఇంకా షిరిడి వెళ్ళాక దూద్ పేడ అనేది కంపల్సరీ కదా. అండ్ ఈ హ్యాంగింగ్స్ కూడా హ్యాండ్మేడ్, ఎంత బాగున్నాయి అసలు, 150 అనుకుంటా ప్రైస్. లైట్ కూడా ఇచ్చారు, సూపర్ అఫోర్డబుల్. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ, ఇది మేము 2 ఇయర్స్ బ్యాక్ షిరిడి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా షిరిడి దగ్గరలో మనకి చాలా ప్లేసెస్ ఉంటాయని చెప్పి, మీరు కూడా విజిట్ చేయండి. ఫొటోస్ కొంచెం బ్లర్గా ఉన్నాయి, ఏమనుకోకండి, అప్పుడు క్యామ్ కదా. ఇవన్నీ ఎల్లోరా కేవ్స్, తర్వాత ఇంతకుముందు మీరు చూసింది నాసిక్, ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా విజిట్ చేసేయచ్చు. షిరిడి ట్రిప్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను, ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, లవ్ యు ఆల్.